Welcome to YOYOTV. Zaheerabad niyojakavargamlo rajakeeyam heat ekkutondi. Abhyarthula prakatana tarvata kuda adhikara party lo ticketla lolli saddu managadam ledu. Adhikara party sitting MLA Manik Rao pai sonta party netale vetirekatato unnaru. గత కొంతకాలంగా వ్యతిరేకత కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పార్టీ తొలి జాబితాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పేరు ప్రకటించింది. దీంతో గత 5 ఏళ్లుగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ నాయకులంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తాము సహకరించేది లేదు అన్నట్లుగా దూరంగా ఉంటున్నారు. సిట్టింగ్ పేరు ప్రకటించినప్పటి నుండి పార్టీలో పెద్ద దుమారం రేగింది. ఎవరిని అడిగిచ్చారు? పార్టీ కోసం ఎవరు పనిచేయాలి? ఇప్పటికే ఎంతో శ్రమ ధారపోసామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, సౌమ్యుడే అయినప్పటికీ సెగ్మెంట్లో పార్టీని నడపడం స్థానిక ఎమ్మెల్యే నుండి అవ్వడం లేదని ఆ పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. జహీరాబాద్ నుండి టికెట్ ఆశించి ఇతర పార్టీల నుండి అధికార పార్టీలో చేరారు. ప్రధానంగా సామాజిక కార్యకర్త ఢిల్లీ వసంత్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నరోత్తమ్లు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిద్దరూ ఎమ్మెల్యే టికెట్ ఆశించి మాత్రమే పార్టీలో చేరారు. వీరితో పాటు పార్టీలోనే ఉన్న కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇదే స్థానాన్ని ఆశించారు. పార్టీలో చేరిన వారు తమకు టికెట్ వస్తుందని ఆశించగా పార్టీలోనే ఉన్న ఎర్రోళ్ల కూడా తనకే వస్తుందని భావించారు. చివరికి సిట్టింగ్కే మరోసారి అవకాశం కల్పించడంతో వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, అసలు ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండానే ఇలా సిట్టింగులకు అవకాశం ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం జహీరాబాద్లో ఓటమి కోసమే సిట్టింగ్కు మరోసారి అవకాశం ఇచ్చిందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గంలో హల్చల్ చేశారు. గత 7.5 ఏళ్లుగా ఆయన నియోజకవర్గంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే విస్తృతంగా పర్యటించారు ఆయన. ఆయనకే జహీరాబాద్ టికెట్ వస్తుందనే ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే సిట్టింగ్కి మరోసారి అవకాశం దక్కడంతో ఎర్రోళ్ల కొంత ఇబ్బంది పడ్డారు. అయితే మళ్ళీ ఏం భరోసా లభించిందో తెలియదు, కానీ ఆదివారం జహీరాబాద్ సెగ్మెంట్లో హంగామా సృష్టించారు. మీకు నేనున్నా ఎవ్వరూ ఆందోళన చెందొద్దు అంటూ పరిస్థితులు మారిపోతాయి అంటూ ఆయన తన సన్నిహితులతో చెప్పుకున్నారు. అప్పటికే సిట్టింగ్పై వ్యతిరేకతతో ఉన్న పార్టీ ముఖ్య నాయకులు ఎర్రోళ్ల రావడంతో ఆయన వెంట నడిచారు. మీ వెంటే ఉంటామని పార్టీ నాయకులు ఎర్రోళ్లకు మద్దతుగా నిలబడ్డారు. అయితే తనకు వ్యతిరేకంగా ఆ సెగ్మెంట్లో పెద్ద కుట్రలు జరుగుతున్నాయని సిట్టింగ్ ఎమ్మెల్యే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని నేరుగా మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల పార్టీలో చేరిన వారితో పాటుగా ఇప్పటికే పార్టీలో ఉన్న వారు కూడా తనకు మద్దతు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ఆందోళన చెందుతున్నారు. తనను పోటీలో పెట్టినప్పటికీ సొంత పార్టీలోనే పెద్ద కుట్రలు జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన మంత్రి హరీష్ రావు వద్ద మొరపెట్టుకున్నారు. స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఇబ్బంది పడుతూ ఉండడంతో పార్టీ అధిష్టానం ఏం చేయాలా అనే ఆలోచనలో పడినట్లుగా సమాచారం. చూడాలి ఈ సమస్యను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో.